ఏంటి అలా చూస్తున్నారు? మీరు అనుకున్నట్టు నాకేం ఫెయిల్యూర్ లవ్ స్టోరీ లేదు, కానీ మీరు అనుకున్నట్టు ఫెయిల్యూర్ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇదిగోండి, నేను కూర్చున్న బెంచ్ సాక్షిగా రెండు స్టోరీలు, ఒకటి ఫ్రెండ్షిప్, ఇంకోటి లవ్. నా పేరు ఋషి, నేను చరణ్ శ్రావ్య బెస్ట్ ఫ్రెండ్స్. మేము ముగ్గురం కలిసే ఉండేవాళ్ళం. బైక్పై తిరగడం, కాలేజీలకి వెళ్ళడం, బంకు కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, పానీపూరి, ఇలా ఎంతో హ్యాపీగా ఉన్న మా జీవితాన్ని మార్చడానికి ఒకరోజు బాబాయ్ ఒక సిగరెట్టి. నువ్వు తన గురించి నీ ఫీలింగ్స్ నాతో ఎలా చెప్పావు ఎగ్జాక్ట్ అలానే తన ముందు చెప్పే, ఏ అమ్మాయి కాదంటుందిరా నిన్ను? తన ముందుకెళ్ళగానే తనతో ఉన్న స్నేహం ముందు ప్రేమ ఓడిపోతుందేమో భయంగా ఉందిరా. చూడగానే పుట్టే ప్రేమ కన్నా స్నేహంతో పుట్టే ప్రేమ చాలా గొప్పగా ఉంటుందిరా, వెళ్ళి ధైర్యంగా చెప్పు. నువ్వు వెళ్ళి ఇక్కడే ఉంటాను, అంతా ఎక్కడ కాల్ చేయి. ఆల్ ది బెస్ట్ రా. హాయ్ శ్రావ్య. వాడేడ్రా? వస్తాడు, 10 నిమిషాలాగా వస్తా అన్నాడు. అదేంటి, ఎప్పుడు కలిసే వస్తారుగా, ఇదేంటి కొత్తగా? వాడితోనే ఉండొచ్చు కదరా, ఇద్దరూ కలిసి రావచ్చుగా. చెప్పారా చెప్పారా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నాకు ఋషి అంటే ఇష్టం, ఋషికి కూడా నేనంటే ఇష్టం అనిపిస్తుంది. అనిపించడం కాదు, కన్ఫర్మ్. నాకు తెలుసు తనని లవ్ చేస్తున్నాడని, కానీ అది ఒకరికొకరు చెప్పుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదు. మా లవ్ మ్యాటర్లో హెల్ప్ చేస్తావు కదా, ప్లీజ్. సరే. హలో, ఎక్కడున్నారా? ఏంటి మాకు తెలియకుండా ఈ లవ్ స్టోరీలు, మా చరణ్లోనే యాక్సెప్ట్ చేసావా లేదా? రే, తను నన్ను కాదురా, నిన్ను లవ్ చేస్తుంది. వాట్? శ్రావ్యకు నువ్వంటే చాలా ఇష్టం రా. ఏం మాట్లాడుతున్నావురా? యాక్టింగ్ చాలరా, ముందే చెప్పచ్చు కదరా ఎందుకు ఇలా బకరం చేశారు. రే, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా ఫ్రెండువురా. ఏ పోరా. ఏం జరుగుతుంది ఇక్కడ? శ్రావ్య, చరణ్కి నువ్వంటే ఇష్టం. కానీ నాకు నువ్వంటే ఇష్టం. మన స్నేహితులుగానే ఉండిపోదాం, చరణ్లోనే యాక్సెప్ట్ చేయి. నాటకాలు ఆపండిరా, నేను పోతున్నా. నో లవ్ నో ఫ్రెండ్షిప్, గుడ్ బాయ్. రే చరణ్. నీకు నేనంటే ఇష్టమా లేదా? మనం స్నేహితులుగానే ఉండిపోదాం, గుడ్ బాయ్. శ్రావ్య, ఎంతో హ్యాపీగా ఉన్న మా స్నేహంలో ప్రేమ చేసిన గాయం, స్నేహం మధ్య లేని ప్రేమ కోసం శ్రావ్య ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం, అదే ప్రేమ కోసం చరణ్ జీవితాన్ని నాశనం చేసుకోవడం. తను ఎప్పటికీ రాదు, వీడు ఎప్పటికీ మారడు.